ఎన్నో జన్మల పాప పుణ్య ఫలితమే మానవ జన్మ. ఆ మానవ జన్మలో అతి తక్కువ మంది యుగ పురుషులు ఉంటారు. ఆ తక్కువ యుగ పురుషుల్లో వేళ మీద లెక్క పెట్టే కారణ జన్మలు ఉంటారు. ఆ కారణ జన్మలో మొట్టమొదటిది అన్నగారు ఎన్టీఆర్. ఆయనతో నాకు ఉన్నటువంటి చిన్న తీపి గుర్తుకి ఎక్కువగా మాట్లాడకుండా సముద్రం యొక్క లోతుని మనం కనిపెట్టాలంటే చాలా కష్టం. అట్లాగే ఒక ఎన్టీఆర్ గురించి, ఆయన ఒక క్యారెక్టర్ గురించి కానీ, ఆయన ఒక గొప్పతనం కానీ, ఆయన ఒక ఔన్నత్యం కానీ చెప్పాలంటే చాలా కష్టం. అందుకే మూడు మాటల్లో రామారావు గారు అండి ఏంటో చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. జీవితంలో ఏది చెయ్యాలో చెప్పేది రామాయణం, జీవితంలో ఏది చెయ్యకూడదో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో చెప్పేది భగవద్గీత. అట్లాగే ఒక నటుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా, ఒక సీఎంగా ఆయన గురించి తెలవాలంటే ఒక్క ఎన్టీఆర్ చరిత్ర తప్ప మరొకటి లేదని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్, కృతజ్ఞతలు.